ఈ ప్రపంచం చాలా చిన్నది. ఇందులో ఆకలి అనే విషయం చాలా గొప్పది. ప్రపంచంలో ఎంత పైకి వెళ్ళినా కిందకే రావాలి. ఎంత గొప్పవాడికైనా ఆకలి వేయాలి. దీనికోసం చాలామంది కష్టపడుతున్నారు. ఈ కష్టాన్ని చాలామంది వృధా చేస్తున్నారు. ఈ ఆకలి అనే విషయం ఒక్కో మనిషిని ఒక్కోలా మారుస్తుంది. ఆకలికి ఎవరి విలువ తెలీదు. ఆకలి విలువ తెలియని వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళు మూర్ఖులు, మృగాలు. ఇలాంటి మూర్ఖులు, మృగాల కోసం నా ఈ చిన్న ప్రయత్నం. రోజు మన పని ఇదే అయిపోతుందిరా. అరే మనం తాగబోతున్నాం రా, మనం వేరే పని పెట్టుకుంటే ప్రభుత్వం ప్రజలకి ఏం చేస్తుందిరా? మనం తాగాల, గవర్నమెంట్కి నాలుగు రాళ్ళు వెనకయ్యాలి. అసలు మనం తాగడానికే పుట్టాంరా. జనాలకి మంచినీటి కొరవ వస్తుందేమో కానీ మనకైతే మందు కొరవు రాదురా. పదా పదా. రే రేపు నేను ఊరెళ్తున్నాను రా. ఎక్కడికైనా పోరా, కానీ ఈ బాటిల్ ఖాళీ చేసి పో. అది కాదురా, తినడానికి ఏం లేదు. ఇగో అది కాదు బే, తాగిన తర్వాత తినడానికి భోజనం బిర్యానీ. అవును కదా, సరే మళ్ళీ వెళ్దాం. పెట్టు పెట్టు. నువ్వు సారా దాగుడు మాను రన్నో లేకుంటే సచ్చి. హలో, తర్వాత చేయండి. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిసినా నువ్వే. ఏమైందిరా సౌండ్? ఏమైందిరా అట్లా సౌండ్ చేస్తున్నావు? రే డోర్ రావట్లేదురా. గనీగాడు బయట గడపెట్టాడేమోరా. రే వాడికోసారి ఫోన్ చేయండి రా.
అరే ఆ గణేష్ గారి బట్టల్లో కలిసిపోయిందేమో రా. ఎవరైనా ఉన్నారు బయట ఉంటే డోర్ తీయండి. రే వాటర్ రా. తాగేశాను రా. కనీసం వాటర్ కూడా లేదురా. నాకు ఆ గణేష్ గారు కనబడాలి చంపుతా. టైం చూడు. అబ్బా నిన్న మధ్యాహ్నం నుంచి ఏం తినలేదురా. అరే అప్పటికి గణేష్ గారు చెప్పాడురా బిర్యానీ తిందామని, కానీ నువ్వు తాగి పడుకున్నావు. అరే ఎప్పుడు ఇంత ఆకలి భరించలేదురా. అరే లేరా ఏమైంది బే. అరే లెగురా. అరే కళ్ళు తిరుగుతున్నట్లున్నాయిరా. డోర్ ఓపెన్ చేస్తే లేపండ్రా. అరే ఎవరు వచ్చారా? లేలే తలుపు తెరుస్తున్నారా. లెగుబే ఎవడరా నువ్వు? ఏం పని ఇక్కడ నీకు? ఎందుకు నవ్వుతున్నావు? అన్నారా అమ్మయ్యా. ఆకలి విలువ ఇప్పుడు తెలిసిందిరా మీకు. టెన్త్ క్లాస్లో లవ్ చేశాను రా నా విజయాన్ని. అదే పడుంటే ఇలా తయారయ్యేవాడిని కాదు, హ్యాపీగా దాని వల్ల పడుకునేవాడిని, ఇలా తిరిగేవాడినే కాదు. అరే ఆకలేస్తుందిరా. ఆకలేస్తుందా? ఏమిట్రా పాచిపోయింది తింటున్నావు? ఎటర్ దాతున్నా తీ తీ. అయ్యయ్యో 3 దినాల నుంచి అన్నం తెల్లేస్తారు, ఇప్పుడు తినపోతే చచ్చిపోతానయ్యా. అరే నాకు కూడా పెట్టరా. హా అడుక్కునే వాడదారు మనం తిన్నా వెంట్రా. ఎవడో వచ్చి ఇచ్చి వెళ్ళాడు రా. కావాలి చూడు ఎంత వేడుకుందో.
పద పద. ఈయన కొడుకులకి ఆకలి ఈలు తెలిస్తే ఎవరు పొట్ట కొట్టరు. కడుపు నిండిందే నాయన, ఇంకేమైనా కావాలా? నేను రైతును బాబు. మట్టి పిసుక్కుంటే కానీ కడుపు నిండేది కాదు. కానీ ఇప్పుడు అడుక్కోవాల్సి వస్తుంది బాబు. ఆకాశంలో వెళ్ళేవాడికి, అరికాల మీద నడిచేవాడికి, గట్టిగా అరిచినోడికి, ఆఖరికి ఏడ్చే చిన్న పిల్లోడికి కూడా తెలుసు ఆకలి విలువ. మీకెందుకు తెలియదు? రోడ్డు మీద ఆకలితో చచ్చేవాడు ఒక ఉదాహరణ. ఇప్పుడున్న మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందని మీకు కొంచెం ఉందనుకుంటున్నాను. ఒకటి తెలుసుకోండి, తినే ముద్ద వేరవచ్చు, కానీ ఆకలి అందరికీ ఒకటే. ఆకలి విలువ తెలుసుకోండి, ఆకలికి విలువ ఉందని గుర్తించండి.